తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బడ్జెట్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన పీడీఎస్యూ సుమారు 200 మంది విద్యార్థి సంఘం నాయకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ పీడీఎస్యూ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీఓ ఆఫీస్ బైపాస్ నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో విద్యారంగానికి కొట్టారి కమిషన్ ప్రకారం 30% నిధులు కేటాయించాలని రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన పీడీఎస్యూ విద్యార్థి సంఘం నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం ఏంటని వారు కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని, అదేవిధంగా ఖమ్మం జిల్లాకు యూనివర్సిటీని కేటాయించాలని, ప్రైవేటికేషన్ పాలసీని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయొద్దని చెప్పేసి పీడీఎస్సీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు ఈరోజు చెలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పీడీఎస్సీ విద్యాసంఘ నాయకుల్ని, ఈరోజు పోలీసుల వ్యవస్థ మొత్తం కూడా అరెస్ట్ చేసిన దౌర్భాగ్యవశ తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ప్రశ్నించే ప్రతి విద్యార్థి సంఘ నాయకుల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ సందర్భంగా మీ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాము, మాకు కావాల్సినటువంటి విద్యా వ్యవస్థలో తెలంగాణ రాష్ట్రంలో మాకు కావాలని చెప్పేసి ఈరోజు రోడ్డు మీదకి ఎక్కి నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మీరు పోలీసు యంత్రాంగం తోటి ఈరోజు విద్యార్థి సంఘ నాయకుల్ని అరెస్ట్ చేయడం అంటే సిగ్గుచేటుగా మేము భావిస్తున్నాం. ఆనాడు తెలంగాణ రాష్ట్రం రాకముందు బడ్జెట్ లో విద్యారంగానికి 30% నిధులు కేటాయిస్తా అని చెప్పేసి అన్నావు, ఖమ్మం జిల్లాకి యూనివర్సిటీ కేటాయిస్తా అన్నావు, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోవడం చేస్తా అన్నావు. ఆ నినాదాలు మీద ఈరోజు విద్యార్థి సంఘ నాయకులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తుంటే మీరు దేనికి అరెస్ట్ చేస్తారని చెప్తా ఉన్నాం. మేమన్న మిమ్మల్ని ఏమైనా చేశామా? కేవలం మా సమస్యను పరిష్కరించమని చెప్పేసి రోడ్డు ఎక్కితే అరెస్ట్ చేయడం సిగ్గుచేటు. తక్షణమే అరెస్ట్ చేసినటువంటి వాళ్ళని విడుదల చేయాలి. అదేవిధంగా బడ్జెట్ లో విద్యారంగానికి 30% నిధులు కేటాయని చెప్పి పీడీఎస్ గారు డిమాండ్ చేస్తూ ఈరోజు ఖమ్మం నగరంలో పీడీఎస్ ఖమ్మం జిల్లా కమిటీ అధ్యక్షులు దృష్టి దగ్గర చేయడం జరిగింది. లేని పక్షంలో మీరు విడుదల చేయకపోతే